హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ ద లేటెస్ట్ అప్డేట్స్ చూశారు పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ కడాన కార్యకర్తలు అడిగారు ఏమి తప్పు చేశాడో చెప్పమన్నారు పోలీసులకు సిగ్గనిపించడం ఒక బూతుల మంత్రి ఒక రౌడీ మంత్రి ఏం మాట్లాడా రౌడీ మంత్రి ఉమా ఇంటికొచ్చి కొడతాడంట నన్ను నన్ను చేస్తాడంట అంటే ఏంటి నీ అసహంభావం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి నువ్వు మంత్రి అయినది మాత్రాన ఉన్మాది మీకు సపోర్ట్ చేస్తున్నది మాత్రం మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా మీరు మీ దగ్గర దెబ్బలు తినడానికి ఉన్నాం మేము ఇక్కడ నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండేది మీ దగ్గర దెబ్బలు తినడానికి ప్రజలకు సేవ చేయడానికి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి ఇష్టానుసారం ఒక అయితే అక్కడ చూస్తే అనంతపురంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి పోతాడా పోలీసులు తలుపు తెలుస్తారా సిగ్గు లేదా మీకు ఐమ్ ఆస్కై ట్రస్ పాస్ కాదా ఇది డెకాయిట్ విధానం కాదా ఆన్సర్ దిస్ అదే మొన్న ఒక ఎమ్మెల్యే ఎస్పీని ఇష్టానుసారంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అడిగాడు ప్రభాకర్ రెడ్డి బంధు అయిన అడిగాడు ఏమడిగాడు మా ఇంటికి పోలీసులు తలుపు తీసి మీ ఇష్టప్రకారం చేస్తారా నేను ఏమనుకున్నా నా మీద కేసులు పెడతారా పోలీసులు అడ్డగించారని ఒక ఎస్పీని తిట్టిన వ్యక్తి పైన మీరు కేసు పెట్టరా అని అడిగాడు సమాధానం చెప్పండి డీజీపీ గారు అడుగుతున్నా యు ఆన్సర్ దిస్ నో ఆన్సర్ అనుకుంటున్నాను నేను ఒక మాట చెప్పాను ఒక డీజీ ఒక హోమ్ మినిస్టర్ ఒక సీఎం ఒకే మతం వాళ్ళు ఉంటే ఏమవుతుందండి డైరెక్ట్ కోసరా మాస్కింగ్ మీరందరూ కలిసి కుట్ర బన్ని పద్ధతి లేని రాజకీయాలు చేస్తారా నేను అడిగాను నా పక్కనే ఉన్న కూర్చుంటే సార్లు ఆలోచిస్తా ఒకే మతం వాళ్ళు ఉన్నారా ఒకే కులం వాళ్ళు ఉన్నారని ఎందుకంటే ఇది ప్రజా జీవితం మీ ఇష్టం కాదు మీ ఇంట్లో ఉంటే మీ ఇష్టం ప్రజలకు సేవ చేసేటప్పుడు ప్రజా జీవితం ఇది నూట యాభై దాడులు జరిగాయి నూట ముప్పై నూట ఇరవై ఐదు దాడి రామతీర్థం మళ్ళా పదవి జరిగాయి కడాన మా మీద కేసులు పెడతారా మీరు అంటే దాడి చేసిన వాళ్ళపైన కేసు పెట్టరు వాళ్ళ పట్టుకునే తెలివితేటలు మీకు లేవు సమర్థత లేదు లాలోచి పడతారు మా మీద కేసులు పెడతారా మీరు అడిగితే ఎవరిని బెదిరిస్తారు మీరు ఏమనుకుంటున్నారు అట్లాటగా ఉంది మీకు ఏమనుకుంటున్నా అంటే డీజీపీ అనుకుంటున్నాడు ఇదేదో మోనార్క్ అనుకుంటున్నాడు కాదు చట్టాన్ని అమలు చేసే అధికారి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అధికారి ప్రజలకు ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి అదే సమయంలో అందరిని సమానంగా చూడాలి మీ ఇష్టప్రకారం ఆఫీసులో ఒకడు కూర్చొని పెట్టుకొని ఆ సజ్జల ఎక్కడున్నాడు నాకు తెలియదు అతను అనుభవం ఏంటి తెలియదు వాళ్ళు పెట్టుకొని మీ ఇష్టప్రకారం చేస్తారు అరెస్ట్ చేయండి అందరిని ఆల్ లీడర్స్ని జైల్లో పెట్టండి పబ్లిక్ని జైల్లో పెట్టండి అందరిని చంపేయండి చూస్తాం మేము